ఎక్కడికి వచ్చినా ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రెండు మెట్లు ఎదిగి మరో రెండు మెట్లు ఎదగడానికి సిద్ధంగా ఉన్న ప్రజా సేవకులు నా సేనానులు ఈ రోజు ఇక్కడికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్స్ జేసీఎస్ కోఆర్డినేటర్స్ కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్స్ డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులు ఏఎంసీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ అధ్యక్షులు మున్సిపల్ చైర్పర్సన్లు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు అక్కడి కార్పొరేటర్లు ఒక వాక్యంలో చెప్పాలి అంటే పార్టీ గుర్తు మీద ఎన్నికైనా మండల స్థాయి ఆ పై స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ కూడా వారితో పాటు ఈ సమావేశానికి ఇక్కడ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వచ్చి ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు నా మంత్రిమండలి సహచరులు అందరికీ కూడా మీ తమ్ముడిగా మీ అన్నగా నిండు మనసుతో ఈరోజు ఇక్కడ స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ఇక్కడ ఈ మీటింగ్కు రాలేకపోయిన గ్రామ స్థాయిలో ఉన్న ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు కార్యకర్తలు వీరందరూ కూడా నా కుటుంబ సభ్యులైన వీరందరికీ కూడా ఇదే వేదికపై నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో ప్రజలిచ్చిన అధికారంతో ఈరోజు ఇక్కడ మీ అన్న మీ తమ్ముడు నేడు ప్రజలకు తొలి సేవకుడుగా అధికారం అన్నది మనకు బాధ్యతను మాత్రమే నేర్పింది అని తెలియజెప్పే ప్రజలకు తొలి సేవకుడుగా ఈరోజు మీ కళ్ళ ఎదుట ఈరోజు ఇక్కడ ఈ ఉపన్యాసం ఇస్తా ఉన్నాను. కాబట్టి అలా బాధ్యతతో వ్యవహరించాం కాబట్టి ఈ 52 నెలల కాలంలో రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా కని విని ఎరగని విధంగా ఈ 52 నెలల పరిపాలనలో సువర్ణాక్షరాలతో లిఖించబడేట్టుగా ఎప్పుడూ రాష్ట్రం చూడని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే అవినీతికి ఏమాత్రం కూడా తావు లేకుండా లంచాలకు వివాక్షకు ఏమాత్రం కూడా చోటు లేకుండా పౌర సేవల డెలివరీలో డిబిటీ ద్వారా ఎప్పుడూ కూడా రాష్ట్రంలో చూడని గొప్ప విప్లవాత్మిక మార్పులు ఈ 52 నెలల కాలంలోనే మనం చేయగలిగాం. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని ఒకవైపున కాపాడుతూ మూడు రాజధానుల్ని ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ను
26 జిల్లాలు ఏర్పాటు చేసేట్టుగా అడుగులు వేయగలిగాం. గ్రామ స్థాయిలోనే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకుని రాగలిగాం. ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా ప్రభుత్వ పథకాలు అర్హతే ప్రమాణికంగా ప్రతి ఒక్కరికి కూడా అందించగలుగుతామా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా గ్రామ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి అందించగలిగిన ఒక గొప్ప విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగే మన మానిఫెస్టోలో మానిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజానాయకులు పార్టీ నాయకులు చెబుతారు ఎన్నికలైపోయిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేస్తారు అని చెప్పి మనం నేర్చుకున్న గత పాలనకు గత పాలకులకు భిన్నంగా మన మానిఫెస్టోలో 99% వాగ్దానాలు ఏదైతే మనం మానిఫెస్టోలో చెప్పామో 99% వాగ్దానాలు అమలు చేయటం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని మాట నిలబెట్టుకుంటాడని కష్టమైనా నష్టమైనా కూడా అండగా ఉంటారని మంచి పేరు దేవుడు దయతో తెచ్చుకోగలిగాం. ఈ 4 సంవత్సరాల పాలన ద్వారా గుండెల నిండా ప్రేమతో సామాజిక వర్గాలను ప్రాంతాలను గుండెల నిండా ప్రేమతో అభిమానించాం. ప్రతి మాటకు ముందు నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ప్రతి మాటకు ముందు నా 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 అంటూ ఆ మాటకు అర్థము చెబుతూ 235,000 కోట్ల రూపాయలు 235,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా అంటే నేరుగా మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోతా ఉంది. 75% పై చిలుకు నా 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 అని అర్థం చెబుతూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు 75% పై చిలుకు ఇవ్వగలిగాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. 207,000 రాష్ట్రం మొత్తం మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలో మాత్రమే మరో 207,000 ఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఇందులో నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ఏకంగా 80% పై చిలుకు ఉద్యోగాలు వీరికే ఇవ్వగలిగాము అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. ఈ సందర్భంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. 22 లక్షల ఇల్లు ఈరోజు నా అక్క చెల్లెమ్మల పేరుతో ఈరోజు వేగంగా కడుతూ కనిపిస్తా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా
ఎనభై శాతం పైశిలుకు నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెబుతూ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ కూడా చూడని విధంగా నామినేటెడ్ పోస్టులు అయితేనేమి నామినేటెడ్ కాంట్రాక్టులు అయితేనేమి ఏకంగా 50% ఖచ్చితంగా నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు ఏకంగా చట్టం చేసి మరీ ఈరోజు ఇవ్వగలిగాము అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల్లో నుంచి స్థానిక సంస్థలు మొదలు రాష్ట్ర కేబినెట్ వరకు ఈరోజు సామాజిక న్యాయం వర్ధిల్లిన పాలన ఎక్కడైనా కనిపించింది అనంటే అది మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడి ఈ ప్రభుత్వ పాలనలోనే కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. బీద సాద బడుగు బలహీన వర్గాలు అందరూ నా వాళ్ళు, అంతా నా కుటుంబం, అందరి కోసమే ఈ ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటూ ఈ 52 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా ఇదే డైరెక్షన్లో వేయడం జరిగింది. విద్యా రంగాన్ని కానివ్వండి, వైద్య రంగాన్ని తీసుకోండి, వ్యవసాయ రంగం కానివ్వండి, ఈ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో ఉన్న ఆ పేదల కుటుంబాలకు మంచి జరుగుతుంది అని, ఆ పేద సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అని నమ్మి ఈ మూడు రంగాలలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా జరగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ మార్పుల వల్ల పేదరికం పోవాలని, పేదరికంలో ఉన్నవాళ్ళు పై స్థానంలోకి రావాలి అని, పేదరికం అడ్డు రాకూడదు అని చెప్పి ఈ మూడు స్తంభాలను బలపరచడం జరిగింది. సమాజంలో 62% ఉన్న రైతులు రైతు కూలీలను, వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాన్ని కానివ్వండి, లేకపోతే సమాజంలో 50% ఉన్న నా అక్క చెల్లెమ్మల సాధికారత కానివ్వండి, గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయడానికి కూడా సాహసించని విధంగా ఈరోజు ఈ వర్గాలకు తోడుగా నిలబడగలిగాము అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరగని విధంగా ఒక మాటలో చెప్పాలి అనంటే నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను వేసిన ప్రతి అడుగులోనూ కూడా ప్రాంతాల వారిగా అయితేనేమి సామాజిక వర్గాల వారిగా అయితేనేమి వృత్తి వర్గాల వారిగా అయితేనేమి పేదలుగా మహిళలుగా పిల్లలుగా అవ్వ తాతలుగా వారు ఎదుర్కొంటా ఉన్న ప్రతి సమస్యకు వారు ఎదుర్కొంటా ఉన్న ప్రతి సమస్యకు ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగాము అని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
ఈరోజు గర్వంగా సవినయంగా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సగర్వంగా తెలియజేయగలుగుతా ఉన్నాను మన పార్టీ తప్ప ప్రజలకిచ్చిన మాటను మానిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈ 52 నెలల్లోనే వ్యవస్థల్లో గాని పరిపాలనలో గాని ఇన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇన్నిన్ని మార్పులు పరిపాలనలో అయితేనేమి వ్యవస్థల్లో అయితేనేమి గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే రాష్ట్ర స్థాయి దాకా వ్యవస్థల్లో గాని పరిపాలనలో గాని ఇన్నిన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ దేశ చరిత్రలో మరెక్కడా కూడా లేదు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా పేదవాడి గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం మనది మాత్రమే అని కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేసిన ప్రభుత్వం మనది మాత్రమే అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇవన్నీ కూడా చేయగలిగాము అనంటే దానికి కారణం మీరు నాపై ఉంచిన నమ్మకం ఇవన్నీ కూడా చేయగలిగాము అనంటే దానికి కారణం ప్రజలు మనపై ఉంచిన నమ్మకం ఆ దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు కని విని ఎరుగని మార్పులు ఈరోజు గొప్పగా చేయగలిగాము మీ అందరి ఆశీస్సులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇంతగా పేదల కోసం నిలబడగలిగాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటి వరకు చాలా అడుగులు వేశాం ఇక రాబోయే రోజుల్లో రాబోయే నెలల్లో ఈరోజు అక్టోబర్లో ఉన్నాం బహుశా ఎన్నికలు మార్చి ఏప్రిల్లో బహుశా ఎన్నికలు జరుగుతాయి ఇన్ని అడుగులు మనం వేశాం ఇక రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి మీ అందరితో కూడా ఈరోజు పాలు పంచుకుంటాను మీ అందరితో కూడా ఈరోజు నా ఆలోచనలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటాను ఈ ఆలోచనలు మీరు గ్రామ స్థాయిలోకి తీసుకొని పోవాలి ఈ ఆలోచనలు గ్రామ స్థాయిలో వీటిని ఖచ్చితంగా అమలయ్యేట్టుగా బాగా అమలయ్యేట్టుగా మీరు పర్యవేక్షించాలి గ్రామ స్థాయిలోకి ఈ బాధ్యతను తీసుకొని మీరు పోవాలి మీకు అర్థమైన విషయాలు గ్రామ స్థాయిలో మీరు మీటింగులు పెట్టి మీరు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అర్థమయ్యేట్టుగా చెప్పి గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా అడుగులు గొప్పగా పడేట్టుగా చర్యలు తీసుకోవాలి మీ అందరి భాగస్వామ్యంతో రాబోయే నెలల్లో ఏమేమి చేయబోతా ఉన్నాము అన్న సంగతి మీ అందరికీ కూడా చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటా ఉన్నాను మరో 4 కార్యక్రమాలు గురించి ముందుగా మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను ఇందులో ఒక కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ కార్యక్రమం ఇప్పటికే జరుగుతూ ఉంది మీరు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన కార్యక్రమం ఇది
మీ వల్ల ప్రజలకు మరింత ఉపయోగం జరగాలి ఈ కార్యక్రమం ద్వారా. గత నెల 30వ తారీఖున మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నవంబర్ 10 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. గత నెల 30న స్టార్ట్ చేశాం, నవంబర్ 10 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చామో అంటే దానికి కారణం రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు అనే తపన తాపత్రయంతో, ఒకవేళ పడినా వారికి మంచి వైద్యం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అందించాలన్న తపన తాపత్రయంతో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మామూలుగా ఎప్పుడు ఒక సేయింగ్ చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. అంటే మన గ్రామాలలో మన పేదవాడిని మనం రోగాల స్థాయికి వెళ్ళక మునిపే ఆ పేదవాడిని మనం కాపాడుకోగలిగితే, ఆ రోగాలే ఆ పేదవాడికి రాకుండా చూసుకోగలిగితే ఆ పేదవాడి కుటుంబానికి మనం ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం. ప్రివెంటివ్ కేర్లో దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాల పరిధిలో అక్షరాల అర్బన్ ప్రాంతమైతేనేమి, రూరల్ ప్రాంతమైతేనేమి, అక్షరాల 15,000 క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అర్బన్లోనూ రూరల్లోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ క్యాంపు నిర్వహిస్తూ మొత్తంగా 1,60,00,000 ఇళ్లను కవర్ చేస్తా ఉన్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ ఇంట్లో జల్లడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం జరుగుతూ ఉంది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా పూర్తిగా ప్రతి ఇంటిని మ్యాప్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా పరీక్షలు ఇంటి వద్దనే చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇందుకోసం ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని జల్లడపడతా ఉన్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వారిని చెయ్యి పట్టుకొని నడిపించడమే కాకుండా వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అడుగులు వేయించబోతా ఉన్నాం. మొత్తం 5 దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, ఇది కేవలం ప్రివెంటివ్ కేర్ మాత్రమే కాదు, వ్యాధిన పడిన వారిని గుర్తించి వారికి అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తూ వారిని చెయ్యి పట్టుకొని వారికి నయమయ్యేదాకా తోడుగా ఉండే గొప్ప కార్యక్రమం ఇది అనేది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ 5 దశల్లో జరిగే ఈ కార్యక్రమంలో 5వ దశ అన్నిటికన్నా కీలకమైన దశ. ఈ 5వ దశ లో మీరు ఎక్కువగా నిమగ్నం కావాల్సిన దశ. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో 4వ దశలో ఏదైతే ఆరోగ్య సురక్ష క్యాంపులు జరుగుతూ ఉన్నాయో ఆ ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి వ్యాధి నయమయ్యేంత వరకు ఉచితంగా పూర్తి స్థాయిలో
చేయుతనిచ్చే కార్యక్రమం వారు నయమయ్యేంత వరకు కూడా వారికి తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమం వాలంటీర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సిహెచ్ఓలు ఫ్యామిలీ డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్లు ఇతర సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో చొరవ చూపుతున్నారు జగనన్న సురక్ష కార్యక్రమంతో పాటు ప్రజల పట్ల బాధ్యత గల పార్టీగా మనం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో మమేకం కావాలి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిగా మనం ఓన్ చేసుకోవాలి ప్రజలకు ఎంతో మేలు చేసి ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజలకు ఎంత ఎక్కువ చేరువ చేస్తే ఆ ఫలాలు అంత ఎక్కువగా పేదవాడికి అందుతాయి ఆ పేదల ఆశీస్సులు ఘనంగా మనందరికీ మన పార్టీకి లభిస్తాయి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మరొకసారి మీ అందరికీ కూడా ఇక్కడ జరిగేది కేవలం హెల్త్ క్యాంప్ మాత్రమే కాదు ఇక్కడ హెల్త్ క్యాంప్ ఒక్కటే కాదు ఇంపార్టెంట్ అంశం ఇక్కడ వ్యాధిగ్రస్తులకు నయమయ్యే వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఈ కార్యక్రమంలో మీరు మీ వంతుగా ఈ చెయ్యి పట్టుకొని నడిపించే ఈ కార్యక్రమంలో బాగా జరిగేట్టుగా మీ వంతు పాత్ర మీరు పోషించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇక మీదట ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా జరుగుతుంది గ్రామాలలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఇదే క్యాంప్ ఇదే మాదిరిగా కొనసాగుతూ పోతూ ఉంటుంది విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా అనుసంధానం అవుతాయి వ్యాధిన పడిన వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ వ్యాధి నయమయ్యేదాకా ఆ వ్యాధిగ్రస్తుణ్ణి ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం నుంచి మందుల వరకు అన్నీ కూడా వారికి ఇస్తూ తోడుగా ఉంటూ చెయ్యి పట్టుకొని నడిపించే గొప్ప కార్యక్రమంలో మీ వంతు పాత్ర మీరు పోషించండి అని చెప్పి సందర్భంగా చెబుతా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం వల్ల గ్రామ స్థాయిలో ఉన్న మన నాయకత్వానికి గ్రామ స్థాయిలో ఉన్న మన పార్టీకి ప్రజలు మెండుగా ఆశీస్సులు ఇస్తారు ప్రజల గుండెల్లో చెరగని చోటు సంపాదించుకుంటామన్నది ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఆ తర్వాత ఈ రెండవ కార్యక్రమం కూడా వై ఏపీ నీడ్స్ జగన్ రెండో కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్ మనందరి ప్రభుత్వమే మళ్ళీ ప్రజలందరి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయడానికి ప్రజలకు మరింత మంచి జరిగించడానికి కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమమే ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి అని చెప్పే ఈ కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పే ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు నుంచి అంటే నవంబర్ 10వ తారీఖున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తవుతుంది నవంబర్ 1వ తారీఖు కల్లా దాదాపుగా 90% 95% గ్రామాలన్నీ కూడా పూర్తవుతాయి అటువంటి పరిస్థితుల్లో నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది వై ఏపీ నీడ్స్ జగన్
ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 10 దాకా అంటే దాదాపుగా 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో రెండు ముఖ్యమైన దశలు రెండు ఉంటాయి మొదటిది మన గ్రామాల్లోనే సచివాలయాలను సందర్శించడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మండల స్థాయి ఆ పై స్థాయిలో ఉన్న నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రతి అడుగులోనూ మీరు అక్కడికి వెళ్లి పరివేక్షించాలి ప్రతి అడుగులోనూ కూడా అక్కడికి మీరు వెళ్లి అక్కడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించాలి అక్కడికి వెళ్లి ఆ గ్రామంలో ఈ కార్యక్రమం మెరుగ్గా బాగా జరిగేట్టుగా అడుగులు వేయించాలి అందుకే ఇందులో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి అన్న సంగతి మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా అందులో మొదటిది ఆ సచివాలయాలను మనం మళ్ళీ సందర్శించాలి ఆ మండలంలో ఉన్న ప్రతి సచివాలయం కూడా ప్రతి ఒక్క సచివాలయానికి మనం వెళ్ళాలి వెళ్లి ఆ సచివాలయాన్ని సందర్శించాలి ఆ సచివాలయం సందర్శించిన తర్వాత రెండోది రెండో కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 లక్షల ఇళ్లకు ప్రతి గడపకు వెళ్ళేట్టుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది రెండోది ఇక వైఏపీ నీస్ జగన్ కార్యక్రమంలో ప్రతి సచివాలయంలో మన పార్టీగా ప్రభుత్వంగా మనం చేయాల్సిన 4 ప్రధానమైన పనులను మీ అందరికీ కూడా వివరిస్తారు ఆ సచివాలయ పరిధిలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సచివాలయ పరిధిలో ఆ గ్రామాలలో అక్కడ జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వీటి వివరాలను తెలియజేసే బోర్డులను ఆవిష్కరించే కార్యక్రమంలో మీరంతా కూడా పాలుపంచుకోవాలి ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం ఆ గ్రామంలో జరిగిన సంక్షేమ పథకాల కార్యక్రమాలు ఎంతమందికి మంచి జరిగింది ఎంతమందికి లబ్ధి జరిగింది ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులేమిటి వీటికి సంబంధించిన బోర్డుల ఆవిష్కరణ పనుల కార్యక్రమం మీరంతా పాల్గొనాలి ఆ తర్వాత మండల స్థాయి నాయకత్వంలో ఉన్న మీరంతా కూడా గ్రామ స్థాయి నాయకత్వంతో మమేకం కావాలి అక్కడికి వెళ్ళినప్పుడు సచివాలయంలో ఈ బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్న తర్వాత అదే సచివాలయం పరిధిలో ఆ తర్వాత వేరే చోట అదే గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న స్థానిక పెద్దలు వీరిని ఇంటికి వెళ్ళి కలవాలి వారితో సమావేశం కావాలి వారి ఆశీస్సులు వారి దీవెనలు కూడా తీసుకునే కార్యక్రమం తీసుకోవాలి చేయాలి ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకువచ్చిందో మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజున ఆ ప్రసంగంలో నేను సుదీర్ఘంగా వివరించాను అందులో ఉన్న ప్రతి అంశాన్ని ముందు మన మండల స్థాయి నాయకత్వం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నది గ్రామ స్థాయిలో ఉన్న మన నాయకత్వానికే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా గ్రామ స్థాయిలో ఉన్న పెద్దలకందరికీ కూడా వివరించే కార్యక్రమం జరగాలి ఆ తర్వాత మరుసటి రోజు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమానికి గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్ళే కార్యక్రమానికి మీరందరూ కూడా శ్రీకారం చుట్టాలి సచివాలయ కన్వీనర్లైతేనేమి గృహసారథులైతేనేమి వాలంటీర్లైతేనేమి ప్రతి ఇంటిని కూడా ప్రతి గడపను కూడా వీడు విధిగా సందర్శించాలి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు
ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా అర్థమయ్యేట్టుగా వాళ్ళందరికీ కూడా చెప్పాలి. 2019 లో మనం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాము కాబట్టి సగర్వంగా సవినయంగా మానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కూడా మీరే చూడండి అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరే చూపించాలి. ఆ ప్రతి ఇంటికి జరిగిన మంచి గురించి చెప్పాలి, రాష్ట్రంలో జరిగిన మంచి గురించి చెప్పాలి. ఏ రకంగా 2019లో మనం ఒక మేనిఫెస్టో ఏ రకంగా ఇచ్చాము, ఆ మేనిఫెస్టోను బైబిల్గా ఖురాన్గా భగవద్గీతగా భావించి ఏకంగా 99% వాగ్దానాలను పూర్తి చేసిన సంగతులు, ఆ వాగ్దానాలను పూర్తి చేసిన సంగతులు ఆ మేనిఫెస్టో చూపిస్తూ వివరించాలి. అలాగే ఒక ఒకవైపున వాలంటీర్ ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి గడపలోనూ చెబుతూ ఉన్నప్పుడు మన సచివాలయ కన్వీనర్లు మన గృహ సారథులు వీళ్ళు అదే టైంలో 2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా అందులో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా వాళ్ళు ఎలా ఎగ్గొట్టారో, ప్రజలను వాళ్ళు ఎలా మోసం చేశారో, అప్పుడు కూడా ప్రజలను మోసం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడి ఇదే టీడీపీ ఇదే దత్తపుత్రుడు ప్రతి ఇంటికి ఏ రకంగా అయితే లెటర్లు పంపించారో ఆ లెటర్ల మీద ఇద్దరు సంతకాలు పెట్టి మరీ లెటర్ల రూపకంలో వాళ్ళు ఏదైతే ప్రతి పాంఫ్లెట్ల రూపకంలో ఏదైతే వాళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ పాంఫ్లెట్ ఇచ్చారో ఆ పాంఫ్లెట్లను కూడా చూపిస్తూ ఇటువంటి వంచన తర్వాత ఇటువంటి వ్యక్తులను నమ్మగలుగుతామా అని చెప్పి మన గృహ సారథులు మన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్ వెళ్ళి వాలంటీర్ 2019లో మన మేనిఫెస్టో గురించి చెబుతా ఉన్నప్పుడు అదే సమయంలో 2014లో జరిగిన మోసాల గురించి కూడా వినయంగా సుదీర్ఘంగా ప్రతి ఇంట్లో కూడా టైం తీసుకుని ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్లు మన గురించి మన మేనిఫెస్టో గురించి 2019 జరిగిన పాలన గురించి చెబుతూ ఉన్నప్పుడు మీరు ఈ వివరాలన్నీ కూడా చెప్పే కార్యక్రమం మీరు చేయండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి ఇంట్లో కూడా ఏ రకంగా చిత్తశుద్ధి ఉండి ఏ రకంగా పేదల ప్రభుత్వంగా ఉండి ఏ రకంగా మంచి చేసే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగింది అని చెబుతూ మోసపోకండి అని చెప్పే కార్యక్రమం చెప్పాలి. మండల స్థాయిలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో మీకు వీటి అన్నింటిపై కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు వీరంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తారు ఈ కార్యక్రమం గురించి. ఇక 3వ కార్యక్రమం బస్సు యాత్రలు. ఇది ఈ నెల 25వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు వరకు అంటే దాదాపుగా 60 రోజుల పైచిలుకు జరిగే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు జరుగుతాయి. ఒక్కో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సీనియర్ నాయకులందరూ కూడా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ మీటింగులు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి. 3 ప్రాంతాల్లో
మూడు మీటింగులు జరుగుతాయి. ప్రతిరోజు ప్రతిరోజు అక్టోబర్ 25 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31 దాకా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ప్రతిరోజు రాష్ట్రంలో మూడు మీటింగులు జరుగుతాయి. ఒక్కో రోజు ఆ ప్రాంతంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ఓ మీటింగ్ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి సామాజిక న్యాయం గురించి మహిళా సాధికారత గురించి మారిన మన స్కూళ్ల గురించి మారిన మన హాస్పిటళ్ల గురించి మారిన మన వ్యవసాయం గురించి జరిగిన అభివృద్ధి గురించి తీసుకొచ్చిన మార్పుల గురించి వివరిస్తూ స్థానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సాయంత్రం అయ్యేసరికి మూడు ప్రాంతాలలో మూడు మీటింగులు, మూడు పబ్లిక్ మీటింగులు. సాయంత్రం బస్సు పై నుంచే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రసంగించే వాళ్ళు మన పార్టీలోని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ ప్రసంగాలన్నీ కూడా జరుగుతాయి. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం ఏదైతే జరగబోతా ఉందో 60 రోజుల పాటు ప్రతిరోజు మూడు మీటింగులు మూడు ప్రాంతాల్లో, ఇవేవైతే జరగబోతా ఉన్నాయో మీరందరూ కూడా ఈ బస్ యాత్ర కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ బస్ యాత్ర కార్యక్రమంలో పాల్గొనాలి, మమేకం కావాలి. ఇదొక మామూలు బస్ యాత్ర కాదు, ఒక సామాజిక న్యాయ యాత్ర. పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళే యాత్ర, పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర, పేదవాడి తరపున నిలబడే యాత్ర. రాబోయే కురుక్షేత్ర సంగ్రామం లో జరగబోయే యుద్ధం పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరగబోయే యుద్ధం. ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 దాకా ఈ 60 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాలలో మీటింగులు జరుగుతాయి, బహిరంగ సభలు జరుగుతాయి. ప్రతిరోజు మూడు సభలు జరుగుతాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఓసీల్లోని నా నిరుపేదలు రేపొద్దున జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదు, రేపొద్దున జరగబోయేది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందారే మరోవైపున. పేదవాడు మొత్తం ఏకం కావాలి, పేదవాడు మొత్తం ఏకం కావాలి. అప్పుడే ఈ పెత్తందారులను మనం గట్టిగా ఎదుర్కోగలుగుతాం. దీనికి అక్టోబర్ 25 తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు దాకా మన జెండా మోసేది, ప్రతి నియోజకవర్గంలో మీటింగులలో పాల్గొనేది ఆ పేదవాడే పాల్గొంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఇక నాలుగో కార్యక్రమం ఇక నాలుగో కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర ఇదే నాలుగో కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖు నుంచి అంటే జగన్ అంటే వై ఏపీ న్యూస్ జగన్ అయిపోయిన తర్వాత బస్ యాత్రలు మొదలయ్యేసరికి ఈ రెండు కూడా ఒక వైపున జరుగుతూ ఉండగా ఈ బస్ యాత్రలు డిసెంబర్ 31వ తారీఖున అయిపోతాయి డిసెంబర్ 11వ తారీఖున నుంచి మొదలవుతుంది గ్రామ స్థాయిలో ఎప్పుడు వైఏపీ నీర్స్ జగన్ అనే కార్యక్రమం అయిపోయిన వెంటనే డిసెంబర్ 10వ తారీఖున వైఏపీ నీర్స్ జగన్ అయిపోతుంది డిసెంబర్ 11వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదలవుతుంది డిసెంబర్ 11వ తారీఖు నుంచి సంక్రాంతి వరకు జనవరి 15 వరకు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడా సంబరం ద్వారా నైపుణ్యమున్న వారిని గుర్తించాలన్నది గ్రామ స్థాయిలో నైపుణ్యమున్న వారిని ఆ క్రీడల్లో నైపుణ్యమున్న వారిని గుర్తించాలన్నది వారిని ఎంకరేజ్ చేయాలన్నది మనందరి ప్రభుత్వ ఉద్దేశం ఈరోజు భారతదేశ టీం చూస్తూ ఉన్నాం భారతదేశ టీంలో వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం జరగాల క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు ఈ కార్యక్రమం 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖు నుంచి సంక్రాంతి దాకా జనవరి 15 దాకా గ్రామ వార్డు సచివాలయాల్లో మొదలు మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా సంబరాలన్నీ కూడా జరుగుతాయి వాటిలోని విజేతలుగా నిలిచేవారు అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో వీళ్ళంతా కూడా పాలుపంచుకుంటారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మీరంతా కూడా తప్పనిసరిగా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఇది మన గ్రామంలో మరుగున పడి ఉన్న మన పిల్లల టాలెంట్ను మన దేశానికే పరిచయం చేసే కార్యక్రమం ఇది ఇక నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మమేకం కావాలి ఇలా కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెడితే భారతదేశ టీంలో వై నాట్ ఏపీ అనేది ప్రతి క్రీడలోనూ వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇక ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా అంటే అక్టోబర్ 25వ తారీఖు నుంచి మొదలవుతున్న ఈ కార్యక్రమాలు మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు జనవరి 15 దాకా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి జనవరి 15వ తారీఖున జరుగుతూ ఉన్న ఈ నాలుగు కార్యక్రమాలు కాక జనవరి 1వ తారీఖున ఇక్కడ నుంచి మరో మూడు కార్యక్రమాలు మొదలవుతాయి జనవరి 1వ తారీఖున నా అవ్వ తాతలకు నా వితంతువుల చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మలకు పెన్షన్ పెంపు కార్యక్రమం
3000 దాకా ఏదైతే పెంచుకుంటూ పోతామని చెప్పే కార్యక్రమం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 3000 దాకా పెంచుకుంటూ పోతామని చెప్పే చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 3000 దాకా పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జరుగుతుంది జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది గ్రామ స్థాయిలో సంబరాలు జరగాలి గ్రామ జాయిలో గ్రామ స్థాయిలో జరిగే సంబరాలల్లో మీరంతా కూడా మమేకం కావాలి ఏకం కావాలి గ్రామ స్థాయిలో ఆ అవ్వ తాతలు ఆ వితంతువుల అక్క చెల్లెమ్మలు వీళ్ళందరి సంతోషాలల్లో మనం కూడా భాగస్వాములం కావాలి ఆ గ్రామ స్థాయిలో జరిగే ఆ మీటింగులల్లో మైకు పట్టుకొని మరీ మీరు చెప్పాలి ఎన్నికలకు 2 నెలల ముందు వరకు జగనన్న రాకమునుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అవ్వా మీ పెన్షన్ ఎంత అవ్వా అని చెప్పి ఆ అవ్వని అడగాలి ₹1000 మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ 2250కి తీసుకొని పోయాడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ 3000 దాకా పెంచుకుంటూ పోతూ వస్తారన్న మాట నిలబెట్టుకున్నాడు అని ఆ అవ్వలకు గుర్తు చేయాలి మనం అధికారంలోకి రాకమును పోకత ప్రభుత్వ హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉంటే ఈ రోజు మీ బిడ్డ హయాంలో అక్షరాల 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు అన్న సంగతి ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పాలి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పాలి మన ప్రభుత్వం రాకమునుపు మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ల ఖర్చు ఎంత అంటే గవర్నమెంట్ మీద పడిన భారం నెలకు కేవలం 400 కోట్లు ఈ రోజు చిరునవ్వుతో మీ బిడ్డ భరిస్తున్న భారం నెలకు అక్షరాల 2000 కోట్ల రూపాయలు ప్రతి అవ్వ ప్రతి తాత ముఖాన చిరునవ్వును చూస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి ఆ వితంతు అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మ మీ అన్న మీ తమ్ముడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అన్న మెసేజ్ తీసుకొని పోవాలి జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 10 దాకా ఈ వైఎస్ఆర్ పెన్షన్ల పెంపు కార్యక్రమంలో పాలు పంచుకోవాలి ఆ తర్వాత జనవరి 10 నుంచి 2వ కార్యక్రమం మొదలవుతుంది వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జనవరి 10 నుంచి జనవరి 20 దాకా ప్రతి గ్రామంలోనూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అక్షరాల వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3 దఫాల్లో 14129 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక జనవరి 10 నుంచి 20వ దాకా 20వ తారీఖు దాకా ఇవ్వబోయే మరో 5000 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే ఈ ఒక్క కార్యక్రమానికే అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు
19,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఇవ్వడం జరిగింది. అపతి అక్క చెల్లెమ్మకు, అపతి అక్క చెల్లెమ్మలకు, అదే అక్క చెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపిస్తూ వర్షగా ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు అదే అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతూ 4 సంవత్సరాలు కలిపి 75,000 రూపాయలు అదే అక్క చెల్లెమ్మల చేతికిచ్చి వారికి బ్యాంకు రుణాలను కూడా టైప్ చేసి ఐటీసీ, హిందుస్థాన్ లివర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అమోల్, రిలయన్స్ ఇటువంటి వాళ్ళందరితో కూడా వాళ్ళందరికీ కూడా ఒప్పందాలు చేయించి వాళ్ళందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఆర్థిక సాధికారత జరిగించే కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎలా జరిగింది అని ఆ గ్రామంలో ఉన్న అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్తా ఉన్నా వాళ్ళ విజయ గాథలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వినిపించేలా, అర్థమయ్యేలా వారి పండుగ వాతావరణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. గ్రామ స్థాయిలో ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత 3వ కార్యక్రమం జనవరి 20వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మరో పది రోజులు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం. ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం చివరి విడత నిధుల్ని జగన్ మాట చెప్పాడు, జగన్ మాట నిలబెట్టుకున్నాడు. మీ బిడ్డ మాట చెప్పాడు, మీ అన్న మాట చెప్పాడు, మీ తమ్ముడు మాట చెప్పాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. 4 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటానన్నాడు. పొదుపు సంఘాలు జగనన్న ప్రభుత్వం రాకమునుపు 18% ఎన్పీఏలు అవుట్ స్టాండింగ్లుగా ఉంటూ కుదేలైపోయిన్న పొదుపు సంఘాలన్నీ జగనన్న వచ్చాడు. ఈరోజు పొదుపు సంఘాలలో ఎన్పీఏలు కానీ అవుట్ స్టాండింగ్లు కానీ కేవలం 0.3% మాత్రమే ఉన్నాయి అనంటే జగనన్న చేసిన మంచి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందక్క అని చెప్పి అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. ఏకంగా ఇప్పటికే 19,178 కోట్ల రూపాయలు 3 దఫాల్లో ఇప్పటికే అక్క చెల్లెమ్మల చేతుల్లో ఆసరా కార్యక్రమం ద్వారా పెట్టడం జరిగింది. ఇక చివరి విడతగా మరో 6,500 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 20 నుంచి 30వ తారీఖు దాకా ఆసరా కార్యక్రమం ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ నిలబడే కార్యక్రమం జరుగుతుంది. ఆ అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ వైఎస్ఆర్ ఆసరా ద్వారా 26,000 కోట్ల రూపాయలు దాదాపుగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది. 0 వడ్డీ అనే కార్యక్రమం ద్వారా మరో 5,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు, ఆదుకునేందుకు అక్షరాల 31,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టిన విషయాలను ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అని ఆ గ్రామంలో వాళ్ళు చెబుతా ఉన్న విజయ గాథల్లో మనం కూడా మమేకం కావడం. ఈ కార్యక్రమం జనవరి 20 నుంచి జనవరి 30 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక ఎలాగో ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళీ జగనన్ననే తెచ్చుకుందాం, ఇది జగనన్న పంపించిన మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి మన మేనిఫెస్టోను మళ్ళీ తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం.
ఫిబ్రవరి కార్యక్రమం అయిపోతూనే మార్చి లో ఒక ఎన్నికలకు సన్నద్ధం. కాబట్టి మనం చేసిన మంచిని గ్రామ గ్రామాన ఇంటింట అందరికీ కూడా తెలియజేసేలా పర్యవేక్షించేలా బాధ్యత తీసుకోవాల్సింది. మీ భుజస్కంధాల మీద మోపుతా ఉన్నా మీలో ప్రతి ఒక్కరూ కూడా మండల స్థాయి పైస్థానంలో ఉన్న నాయకత్వంలో ఉన్న వాళ్ళు. ప్రతి కార్యక్రమం కూడా బాగా జరిగేట్టుగా గ్రామాలలో బాగా జరిగేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద మోపుతా ఉన్నాను. ఇక్కడ తెలుసుకున్న ప్రతి విషయం గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి. గ్రామ స్థాయిలో గృహ సారథులైతేనేమి, వాలంటీర్లైతేనేమి, గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ కన్వీనర్లైతేనేమి, గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచులైతేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, పార్టీ నాయకత్వం అయితేనేమి, పార్టీ కార్యకర్తలైతేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నను అభిమానించే ప్రతి అభిమానినైతేనేమి, అందరినీ గ్రామ స్థాయిలో మమేకం కావాలి, మమేకం అయ్యేట్టుగా చేయాలి, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చాలి, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అడుగులు ముందుకు వేయించే బాధ్యత మీ భుజస్కంధాల మీద మోపుతా ఉన్నా. ఈరోజు ఈ విషయాలను ఈ స్టేడియంలో ఇక్కడ హాజరైన అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుంచి అందరినీ కూడా పిలవలేకపోయినా కూడా అనేక మంది నా సేనానులు ఇంటి దగ్గరే ఉండి ఈ కార్యక్రమానికి రాలేకపోయినా వారంతా కూడా నా దళపతులే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సగర్వంగా సవినయంగా వారందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తా ఉన్నా. మీరంతా కూడా ఈరోజు నేను ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకొని పోవాలి. జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మన పొత్తు ప్రజలతోనే. మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు, నమ్ముకున్నది పైన దేవుడిని, ఆ తర్వాత ప్రజలను నేరుగా నమ్ముకున్నాడు మీ బిడ్డ. కాబట్టి మన పొత్తు ప్రజలతోనే నేరుగా ఉంటుంది. మన ధైర్యం దేవుడి దయతో ప్రజలకు చేసిన మంచి, ఇదే మన ధైర్యం, ఇదే మన ఆత్మవిశ్వాసం. మేనిఫెస్టోలో ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పామో ఇప్పటికే 99% అమలు చేసిన ప్రభుత్వం మనది. ఇది మన ధైర్యం. రాష్ట్రంలోని 87% కుటుంబాలకు, రాష్ట్రంలో ఉన్న 87% కుటుంబాలకు సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన ప్రభుత్వం మనది. రాష్ట్రంలో 87% కుటుంబాలకు ఇంటింటికి ప్రభుత్వ పథకాలను నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సభ్యుల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. మీ వాళ్ళ నేరుగా బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉన్న పరిస్థితి. అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 87% కుటుంబాలకు, 87% ఇళ్లకు సంక్షేమ పథకాలకు ఇంటింటికి అందించిన ప్రభుత్వం మనది.
ఒక సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఒక వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇంటింటికి అందే పెన్షన్లు కానివ్వండి, ఇంటి ముందుకు ఇంటి ముందుకే వచ్చే రేషన్ కానివ్వండి, చివరికి బర్త్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానివ్వండి, గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ మారిన గవర్నమెంట్ స్కూళ్లు కానివ్వండి, మారుతా ఉన్న హాస్పిటళ్లు కానివ్వండి, గ్రామ స్థాయిలో మనకు కనిపించే ఆర్బికేలు కానివ్వండి, గ్రామ స్థాయిలో మనకు కనిపించే విలేజ్ క్లినిక్లు కానివ్వండి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి, జగనన్న సురక్ష కార్యక్రమం కానివ్వండి, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమైనా కానివ్వండి, ఇలా మనం అమలు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవమే. ఇంతకు ముందు ఎప్పుడు జరగనట్టుగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా జరిగించగలిగాం దేవుడి దయతో. ఈరోజు ఎవరైనా కూడా కలలో అయినా అనుకున్నారా ఇటువంటివన్నీ సాధ్యపడతాయని, లంచాలు లేని వ్యవస్థ వస్తుందని, వివక్షకు చోటు లేని వ్యవస్థ వస్తుందని, గ్రామ స్థాయిలో అర్హతే ప్రమాణికంగా ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వస్తుందని ఎవరైనా అనుకున్నారా? గతంలో ఎవరికైనా కూడా ఇది సాధ్యమవుతుంది అని చెప్పి అనుకున్నారా? అటువంటి విప్లవం ఈరోజు మన సొంతం. జగనన్న వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగిన మార్పు ఇదొకటి. నవరత్నాల్లోని ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు ఒక విప్లవమే. మనం ఇంటింటికి అందించిన సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ఆ ఇళ్లకు వెళ్ళి అక్కడే దేవుడి దయతో మీ ఇంటికి ఇంత మంచి చేయగలిగామక్క అని ఆ ఇంటికి ఏకంగా ఒక లెటర్ తీసుకొని పోయి, ఆ లెటర్ ఇచ్చి ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మల ఆశీస్సులు అడిగిన పార్టీ దేశ చరిత్రలో ఎక్కడైనా ఎవరైనా చేశారు అనంటే అది మన పార్టీనే అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కూడా ఒక విప్లవమే. ప్రతి ఇంటికి ఒక లెటర్ తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కను కూడా ఆ లెటర్ చూపించి, ఆ అక్కకు రాసిన ఆ లెటర్ చదివి వినిపించి, అక్క దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాము, మీ ఆశీస్సులు ఎప్పుడూ చల్లగా జగనన్నకు అందించాలి, ఈ ప్రభుత్వానికి అందించాలి అని అడగగలగడం, ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి అడగగలగడం, ఇది ఒక దేశ చరిత్రలో కని విని ఎరుగని ఒక గొప్ప విప్లవం కాదా అని అడుగుతా ఉన్నాను. మన మాదిరిగా ఎన్నికలైన తర్వాత కూడా నాయకులు నిరంతరం జనంలో ఉన్న పార్టీ కానీ, ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకుంటా ఉండొచ్చేమో కానీ ఇంతకు ముందు గతంలో ఇదేందబ్బా జగను నిరంతరం ప్రజల్లోకే పంపిస్తా ఉంటాడు, నిరంతరం గ్రామాల్లోనికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు, నిరంతరం ప్రతి ఇంటికి వెళ్ళమంటున్నాడు, లెటర్లు ఇచ్చి పంపిస్తా ఉన్నాడు అని చెప్పి కొద్దిగా కష్టం అనిపించిన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కొంతమంది బాధపడి ఉండవచ్చేమో కానీ ఇప్పుడు అవే ఎమ్మెల్యేల ముఖాలలో మాత్రం చిరునవ్వు కనిపిస్తుంది. మన మాదిరిగా ఎన్నికలైన తర్వాత కూడా నాయకులు ఇలా నిరంతరం జనంలో ఉన్న పార్టీ కానీ ప్రభుత్వం కానీ దేశంలో ఇంకొకటి ఏది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను, సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం చేసిన మంచి మన బలం. మన బలం కోవిడ్ సమయంలో కూడా, ఆదాయాలు తగ్గిన సమయంలో కూడా, ఖర్చులు పెరిగిన సమయంలో కూడా
సాకులు చెప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టమైన నష్టమైన చిరునవ్వుతో ప్రజలకు మనం చేసిన మంచి మన బలం మన బలం మాట నిలబెట్టుకోవడం మన బలం విశ్వసనీయత అన్న పదానికి నిజమైన అర్థం చెప్పడం మన బలం మన బలం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద వర్గాలకు మన మనసుతో బాధ్యతతో మనం చేసిన మంచి మన బలం మన బలం మన రైతన్నలకు మన అక్క చెల్లెమ్మలకు మన అవ్వా తాతలకు మన పిల్లలకు ఎప్పుడు జరగని విధంగా వాళ్ళ గురించి పట్టించుకొని వారి గురించి ఆలోచన చేసి క్రమం తప్పకుండా సమయానికి రావాల్సిన సహాయం అందించేట్టుగా అడుగులు వేసి మంచి చేయడం మన బలం మన బలం మన వ్యవసాయంలో తీసుకొచ్చిన మార్పులు మన బలం మన విద్యారంగంలో మనం తీసుకొచ్చిన మార్పులు మన బలం మన ఆరోగ్య రంగంలో ఎప్పుడు చూడని విధంగా తీసుకొచ్చిన మార్పులు మన బలం డిసెంట్రలైజేషన్తో పారదర్శకత పాలనతో లంచాలు లేని వ్యవస్థ గ్రామ స్థాయిలోకి తీసుకొని రావడం మన బలం ఈ విషయాలన్నీ కూడా గడప గడపకు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మీరంతా కూడా చూశారు ఈ విషయాలన్నీ కూడా మీరంతా కూడా ప్రతి గ్రామంలోనూ చూశారు మరి ఇన్ని బలాలతో మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నామన్న నిజాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఏ గ్రామం చూసినా ఇంతే ఏ నియోజకవర్గం చూసినా ఇంతే ప్రతి ఇంటికి మనం చేసిన మంచే కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ 87% పైసలకు ఇళ్ళు మనం చేసిన మంచే కనిపిస్తుంది ప్రతి నియోజకవర్గంలోనూ 87% పైసలకు ఇళ్ళల్లో మనం చేసిన మంచే కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ మారిన స్కూళ్ళు కనిపిస్తాయి ప్రతి గ్రామంలోనూ మారిన హెల్త్ రంగంలో వచ్చిన మార్పులు కనిపిస్తాయి విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర నుంచి ఆర్బీకేలు కనిపిస్తాయి ప్రతి ఊర్లోనూ కనిపిస్తాయి జరిగిన మార్పు ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తాయి జరిగిన మార్పు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది జరిగిన మార్పు మరి ప్రతి ఇంట్లో కనిపిస్తా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నప్పుడు ఈ మార్పులు మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను నేను మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను వై నాట్ 175 అన్నప్పుడు జగన్ వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాడు 151 ఎక్కువ అన్నప్పుడు వై నాట్ 175 అడుగుతా ఉన్నాడు అని చెప్పి మన గురించి గిట్టిన వాళ్ళు అనొచ్చు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది మార్పు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తా ఉంది మార్పు ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తా ఉంది మార్పు మరి ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వై నాట్ 175 అని చెప్పి ఎందుకు అడగకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇక్కడే మరొక విషయం కూడా చెబుతా ఉన్నా ఇక్కడే మరొక విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు అనే వ్యక్తి
ప్రజల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కారణం ఏమిటంటే ఆయనకు క్రెడిబిలిటీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒకటే. చంద్రబాబును చూసినప్పుడు, చంద్రబాబు పార్టీని చూసినప్పుడు పేదవాడికి ప్రజలకు గుర్తుకొచ్చేటివి ఒకటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. చంద్రబాబు నాయుడుని చూసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ పార్టీని చూసినప్పుడు కానీ, ప్రజలకు కానీ పేదవాడికి కానీ గుర్తుకొచ్చేటివి ఇవే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. ఇవే చంద్రబాబు నాయుడు గారికి చూసినప్పుడు గుర్తుకొచ్చే విషయాలు. అదే మన పార్టీని చూసినప్పుడు కానీ, అదే మన పార్టీని చూసినప్పుడు కానీ, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు జగన్ను చూసినప్పుడు కానీ, ఆ ప్రతి రైతన్నకు గుర్తుకొస్తుంది, ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు గుర్తుకొస్తుంది, సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది, గ్రామాలలో మారిన వైద్యం, మారిన స్కూళ్ళు, మారిన వ్యవసాయం, ప్రాంతాల మధ్య న్యాయం, లంచాలు వివక్ష లేని వ్యవస్థ. అక్క చెల్లెమ్మలు ధైర్యంగా ఒక ఫోన్ పట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళగలిగే ధైర్యం. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఫోన్ పట్టుకుని ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఇలా 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 షేక్ చేసినా, ఒక SOS బటన్ నొక్కినా, అక్షరాల ఈ రోజున అక్క చెల్లెమ్మలు 24 లక్షల ఫోన్లలో దిశ యాప్ ఉంది. అక్షరాల నా అక్క చెల్లెమ్మలు 5 సార్లు ఇలా షేక్ చేసినప్పుడు కానీ, నా అక్క చెల్లెమ్మలు SOS బటన్ నొక్కినప్పుడు కానీ 30,336 మందిని ఇంటర్వ్యూ అయి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడగలిగిన ఒక మంచి పోలీస్ అన్న, ఆ పోలీస్ అన్న రూపంలో ఉన్న ఒక మంచి జగన్ అన్న ఆ అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్టు చేయలేదు. పైగా ఆ అరెస్టు కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా, జగన్ లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు, అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణలు జరిపి ఆయన అవినీతిని నిరూపించింది, దోషులను అరెస్టు కూడా చేసింది. మరి ఈడీ అయితే
బాబు కు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే ఆ నాటికే మోడీ గారికి కేంద్రానికి అన్ని తెలుసు కాబట్టి సిబిఐ ఈడి ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ కి ఐటీ కి ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు. అంటే ఆనాటికే అవినీతిపరుడని అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తికి స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట, ఆధారాలు లభించినా అరెస్టు చేయకూడదట, కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును కాని ఒక గజదొంగలముఠ వీరప్పను కాని ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లో మీడియా ఎల్లో గజదొంగలముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మరొక విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ప్రజల్లోకి మీరు వెళ్ళి ప్రజలకు మీరంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ఉంది. బాబును సమర్థించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్నది ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పెత్తందారీ వ్యవస్థను నయా జమీందారీతనాన్ని సమర్థించడమే అని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయటమే. బాబును సమర్థించడము అనంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించడమే. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలని సమర్థించినట్టే అవుతుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడం అంటే కొన్ని వర్గాలు ఎప్పుడూ కూడా పేదలుగానే మిగిలిపోవాలని, ఎప్పటికీ కూడా కూలీలుగానే మిగిలిపోవాలని పెత్తందారి భావజాలాన్ని సమర్థించినట్టే. బాబును సమర్థించడము అనంటే బాబు మనస్తత్వం ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకను కత్తిరిస్తాను అని అనే ఆ పెత్తందారి భావజాలాన్ని సమర్థించడమే. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి, అర్థమయ్యేట్టుగా చెప్పగలగాలి ప్రజలందరికీ కూడా. ఇక పొత్తుల విషయం చూద్దాం. ఇక పొత్తుల విషయానికి వస్తే మన ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. వారు ఎంతమంది వచ్చినా కూడా, ఎంతమంది కలిసినా కూడా, రెండు సున్నాలు కలిస్తే లేదా నాలుగు సున్నాలు కలిస్తే, నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నాయే.
ప్రజలకు వాళ్ళు చేసిన మంచి ఒక పెద్ద సున్నా కాబట్టి ఎన్ని సున్నాలు కలిసినా కూడా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే వారు మంచి చేసి ఉంటే వారి మీద వారికే నమ్మకం ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి ఇవాళటికి కూడా ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేడు ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు ఆయన జీవితమంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకొని మోయడానికి 15 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద మనిషికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలల్లో పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న దాంట్లో కూడా పార్ట్నర్ కాబట్టి ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలి నిజంగా ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలి నిజంగా ప్రతి నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి అనే ఆలోచన చేసే మనస్తత్వం వీళ్ళకి ఎవ్వరికీ కాదు ఎవ్వరికీ లేదు కావాల్సిందంతా బిస్కెట్లు వేసినట్టు చాక్లెట్లు వేసినట్టు సంపాదించే గజదొంగల ముఠాలు భాగం పంచడం ఇంత ఈనాడుకు ఇంత ఆంధ్రజ్యోతికి ఇంత టీవీ ఫైవ్కి ఇంత దత్తపుత్రుడికి అందరూ దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం పంచుకొని తినుకోవడం ఇది తప్ప రాజకీయం అంటే విశ్వసనీయత అని రాజకీయం అంటే విలువలని రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలని ఆరాట పడడమని రాజకీయం అంటే ప్రతి పేదవాడు చిరునవ్వు నవ్వినప్పుడు ఆ చిరునవ్వుల్లో మనం గుర్తుకు రావాలి అని ఆరాట పడడమని వీళ్ళెవ్వరికీ లేదు వీళ్ళకి తెలిసిన రాజకీయం వల్ల సీట్లేకి రావడం అంటే దాని అర్థం దోచుకోవడం దోచుకునింది పంచుకోవడం పంచుకునింది తినుకోవడం ఇవి కాదు రాజకీయాలు రాజకీయాలంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెల్లో బ్రతికి ఉండడం రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉండడం రాజకీయం అన్నది మనకు తెలిసిన రాజకీయం ఈరోజు అందుకే మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు అందుకే మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని మంచి చేసిన ప్రజల్ని అందుకే బహుశా రాజకీయ చరిత్రలో దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఎవ్వరూ కూడా అనని మాటలు మీ బిడ్డ అనగలుగుతా ఉన్నాడు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి మీటింగ్లోనూ కూడా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి చెప్పగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రతి మీటింగ్లోనూ కూడా అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు అబద్ధాలు నమ్మకండి మోసాలు నమ్మకండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం అదొక్కటే కొలమానంగా చూసుకోండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు రాజకీయ చరిత్రలో బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా అడగలేని విషయాలు అడగడానికి ధైర్యం లేని విషయాలను మీ బిడ్డ నేరుగా ప్రజలను ఉద్దేశించి చెప్పగలుగుతా ఉన్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈరోజు మన ధైర్యం మనం చేసిన మంచి ఆ మంచి ప్రతి ఇంట్లో జరిగింది ప్రతి గ్రామంలో జరిగింది ప్రతి నియోజకవర్గంలో జరిగింది అందుకే వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం ఈరోజు ఈ చెప్పిన ఈ మాటలన్నీ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకొని పొమ్మని చెప్పి
మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా గ్రామ స్థాయిలో మన సచివాలయ కన్వీనర్లు గాని మన గృహ సారథులు గాని వాలంటీర్లు గాని మన ఎంపీటీసీలు గాని మన సర్పంచ్లు గాని మన క్యాడర్ గాని మన కార్యకర్తలు గాని మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరూ గాని గ్రామ స్థాయిలో జగన్ అంటే అభిమానం చూపించే ప్రతి ఒక్కరిని కూడా అందర్ని సమాయత్తం చేయాలి ప్రతి విషయం కూడా అందరికీ చెప్పాలి చెప్పి ప్రతి గ్రామంలోనూ మన జెండా రెపరెపలాడేట్టుగా చేస్తూ ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఎక్కచెల్లెమ్మ ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జేడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడికి రాలేకపోయినా గ్రామ స్థాయిలోనే నిలిచిపోయినా ఆ ఎంపీటీసీలైతేనేమి ఆ సర్పంచులైతేనేమి గ్రామ స్థాయిలో ఉన్న ఆ ప్రతి క్యాడర్ అయితేనేమి అభిమానించే ప్రతి వ్యక్తి అయితేనేమి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేకపోయినా కూడా ఈ సందేశాన్ని మీరు వినాలని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేయాలని మనసారా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.